నగరంలో పాత పోస్ట్ ఆఫీసులో కొలువుదీరిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో 25వ తేదీన వాసవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సంఘం కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చాలా పురాతనమైన దేవస్థానం వాసవి మాత 1026వ జయంతి సందర్భంగా వేకువజాము నుండి సుప్రభాత సేవ, అమ్మవారికి క్షీరాభిషేకం, అలాగే రథంపై మేళ తాళాలతో కోలాటాలతో సహస్రనామ సంకీర్తనల నడుమ 108 రకముల ద్రవ్యాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారని తెలిపారు. నారాయణ సేవ అనంతరం చిన్నారులకు అమ్మవారి వేషధారణ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు వెంకటరత్నం, చైర్మన్ గంజర్ల జగదీష్, కో చైర్మన్ విజ్జపు సూర్యప్రకాష్, ఎలమర్తి హరినాథ్, పట్టమూరి శేషగిరిరావు, దుర్గా సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఈ కనకాపురం దేవస్థానం ఉంటుంది. ఈ దేవాలయం నేటికి నిర్మించి 141 సంవత్సరాలు పూర్తయింది. అలాగే ఈ సందర్భంగా వాసవీదేవి జన్మదినం అయిన వైశాఖ శుద్ధ పంచమి అనగా బుధవారం 2018 ఏప్రిల్ 25వ తారీఖున వివిధ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించడానికి తలపెట్టామండి. ఆ కార్యక్రమాలు ఏమనగా, ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవ, 4 గంటలకు క్షీరాభిషేకం, 6 గంటలకి అంబికాబాద్ జగదాంబ జంక్షన్ నుంచి 108 మహిళలచే పుష్పరథం పైన అమ్మవారి మూల ఉత్సవ విగ్రహానికి అలంకరణతో కోలాటంతో లలితా సహస్రనామంతో గీతాపారాయణంతో మొదలగు తదితర విన్యాసాలతో అమ్మవారిని ఊరేగింపక దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారి 1026వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని మనం దేవస్థాన కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 140 సంవత్సరాల బయలుపడి చరిత్ర కలిగ ఈ దేవాలయంలోని 1026వ జయంతి మహోత్సవాల్ని రేపు బుధవారం 25/4/2018 బుధవారం నాడు 3 గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. 3 గంటలకి అమ్మవారికి సుప్రభాత సేవ, 4 గంటలకి అమ్మవారికి క్షీరాభిషేకం, 6 గంటలకి జగదాంబ దగ్గర అంబికాబాగ్ నుంచి 108 మంది మహిళలతో కలశాలతో జలాలు కోలాటం భజన నామ సంకీర్తనలతో మొదలవి